వందకాయ అండి. ఈరోజు ఒక 5 నిమిషాలు సగ్గుబియ్యం నానబెట్టాను. నేను సగ్గుబియ్యం పాయసం చేస్తానండి. ఒకసారి చేద్దాం రండి. నీళ్ళు మరగబెట్టాను. ఇందులో వేసుకోవాలండి సగ్గుబియ్యం. ఇంకా సగ్గుబియ్యం ఉడకాలి. 2 నిమిషాలు నానబెట్టాను కానీ ఉడకాలి తీసుకొచ్చి. సగ్గుబియ్యం ముడికిపోయామండి. ఇగో సగ్గుబియ్యం ముడికిపోయావి. ఇప్పుడు కొంచెం పాలు వేసుకుంది. ఒక ప్యాకెట్ పాలు వేసాను. సగ్గుబియ్యం అండి ఇగో. సగ్గుబియ్యం అండి. సగ్గుబియ్యం పాయసము, సగ్గుబియ్యం సేమియా. నెయ్యి ఇందులో వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని జీడిపప్పు అండి వేపుకుందాం నెయ్యిలో. కిస్మిస్ కిస్మిస్ అండి. బాదం పప్పు వద్దులే, ఇది అవ్వలేదు కదా. నెయ్యి లేపుకోవాలండి ఫస్ట్. తర్వాత సేమియా కొంచెము వేసుకోవాలా. కొంచెం వేయాలండి లైట్గా. సేమియా కూడా నేను ఇందులో వేపుకోవాలి నెయ్యిలో. కొంచెమే వేసాను సేమియా. ఇంకా ఒక యాలక్కాయ వేసుకుందాం. పౌడర్ అయితే ఏం చేయలేదు, ఇలా చేసుకుందాం.
ఇంకా ఎక్కువ వేసాను. జీడిపప్పు కిస్మిస్ సేమియా ఇంకెలా చేసుకుంది సేమియా కిస్మిస్ ఇంకా జీడిపప్పు వేపింది వేసానండి. చిన్నకప్పుడు పంచదార వేసాను, సరిపోతే వేసుకోవచ్చు. స్వీట్ అండి, ఇంకా సగ్గు బియ్యము, ఇంకా స్వీటు పాయసము. సగ్గు బియ్యంతో పాయసం అండి. ఇప్పుడు ఎందుకు చేస్తానంటే ఇంకా హోలీ పండగ కదండి, ఇంకో స్వీట్ చేద్దామని చేశాను. హోలీ పండగ స్పెషల్ ఈరోజు స్వీట్. సగ్గు బియ్యంతో పాయసం అయిపోయిందండి, చూడండి ఇంక ఎలాగుందో. ఒకసారి బెల్ ఐకాన్ కొట్టండి. అందరికీ హ్యాపీ హోలీ అండి. ఇంకా మా కొత్త వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్.